రమావాణి గారు పంపించారు హైదరాబాద్ నుండి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నది స్నానం చేయాలా అని అడుగుతున్నారు. తప్పనిసరిగా చెయ్యాలి, ఇది సమాధానం. కొన్ని కొన్ని తీర్థాలకు వెళితే నదులలో నీరు స్నానం చేసేంతగా లభించదు. చాలా ఆనకట్టలు నిర్మింపబడడంతో, క్షామం సంఘటించడంతో, ఆ నదులన్నీ ప్రవహించే వేగం ఎక్కువ కావడంతో కొన్ని కొన్ని నదులలో నీరు లభించకపోవచ్చును. అయితే ఆ నది ఒడ్డున కూడా ఆధునిక సదుపాయాలని ఉపయోగించి బోర్లు వేస్తున్నారు, నదులలో చిన్నపాటి చెలిమలు సిద్ధం చేస్తున్నారు. ఎంత నది అయినా సన్నటి పాయలో రేఖామాత్రంగానైనా ప్రవహిస్తూ ఉంటుంది, అందులోనైనా తప్పకుండా స్నానం చేయాలి. గయ క్షేత్రానికి వెళ్దామనుకుందాం ఉదాహరణకి. ఆ గయ క్షేత్రంలో ఫల్గుణి అనే నది ఉంది. అది ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోతుంది, వర్షాకాలంలో కూడా ఒక మోస్తరు పాయగా మాత్రమే ప్రవహిస్తుంది. ఆ క్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు ఆ నీటి పాయలు చాలా పలుసగా అల్పంగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. లేదు, ఆ నదిలో ఉండే నీళ్ళంతా కూడా మురికిగా ఉంటాయి, ఎరుపుగా ఉంటాయి, వందలాది వేలాది మీద స్నానాలు చేస్తారు, తుంగానదికి వెళ్ళినా తుంగభద్రా నదికి వెళ్ళినా అవి రెండు వేరే నదులు సంగమిస్తాయి. ఆ తర్వాత శుంగభద్ర అవుతుంది శివమాగా ఆ క్షేత్రం. ఆ తర్వాతే మంత్రాలయంలో తుంగభద్రగా ప్రవేశిస్తుంది. ఏమైతేనేం, నదులకు వెళ్ళినప్పుడు వేలాది మంది అక్కడ స్నానాలు చేస్తుంటారు కాబట్టి ఏవైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందా, నీరంతా కూడా బురదగా ఉంటుంది, ఇటువంటి భావజాలంతో కూడా అనేక స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. తీర్థం అంటేనే నదీ స్నానం తప్పకుండా చేయాలి అని అర్థం, తరింపజేసేది అని అర్థం, తీర్థ్యతే అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. కనుక నదీ స్నానం తప్పకుండా చేయాలి. అలా చేయడానికి మనం ఇబ్బంది పడినప్పుడు క్షేత్రానికి వెళ్ళడంలో కూడా ఒక పవిత్ర భావన కాకుండా ఒక వినోదయాత్ర విహారయాత్రగా భావించే అవకాశం ఏర్పడుతుంది. మరి ఏం చేయాలండి మనసు అంగీకరించినప్పుడు అనుకుంటే, మీరు విడిది చేసిన ఆ హోటల్ గది, ఆ పూటకూళ్ళ ఇంటి స్థలం, ఇతర ప్రాంతాలన్నీ కూడా ఆ నదికి సంబంధించిన నీరే అందజేయబడుతుంది కాబట్టి, సరఫరా చేయబడుతుంది కాబట్టి, ఎక్కడ స్నానం చేసినా కూడా అక్కడే స్నానం చేస్తున్నాను అనే భావనతోనైనా స్నానం చేసి, ఇది కనీస పక్షంలో నేను చెప్పేటటువంటి సలహా, అలానైనా స్నానం చేసి భావన ప్రధానం. ఆ పిమ్మట నేరుగా అక్కడి నుంచి ఆ నదీమ తల్లి ఒడ్డుకు వెళ్ళి అక్కడ లభించేటటువంటి నీటిని నర్తిపైన శిరస్సు పైన సంప్రోక్షింపజేసుకుని, ఆ పోహిష్ఠామ యోభువః ఆ విధంగా సంప్రోక్షింపజేసుకుని, ఆ పిమ్మట ఆ నది ఒడ్డు నుంచే దైవ దర్శనార్థమే మనం వెళ్ళాలి. నదిని దర్శించడం తప్పనిసరి, నదీ స్నానం తప్పనిసరి. నిజానికి నదుల ఒడ్డున ఈ దైవక్షేత్రం ఏర్పడడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మానవులంతా కూడా దైవాన్ని స్మరించడంలో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక త్రివిధములైనటువంటి లాభములను కోరుకుంటారు. ఆదిభౌతికమైనటువంటి లాభము రోగములు లేకుండా ఉండడం, ఆధ్యాత్మికమైనటువంటి లాభము మోక్షము లభింపజేయడం, ఆదిదైవికమైనటువంటి భావము కరుణ పొందే విధంగా మన ప్రవర్తన ఉండడం. అట్లాంటప్పుడు భౌతికమైనటువంటి రోగములేవి కూడా రాకుండా ఈ దేహాన్ని రక్షించే నిమిత్తమై ఆ నదీమ తల్లిలో ప్రవహించేటటువంటి నీటి తీద స్నానం చేస్తే అప్పుడే ప్రయోజనం సిద్ధిస్తుంది. అనేకములైన ఔషధుల నుంచి ఆ నదీమ తల్లి ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి ఆ ఔషధుల యొక్క స్వరూప స్వభావాదులు లాభాదులన్నీ కూడా ఆ నీటిలో నిబిడీకృతమై ఉంటాయి. కనుక ఆ నీటిలో స్నానం చేయడం తప్పనిసరి. వీలు కాని పక్షంలో, మీ మనస్సు అంగీకరించని పక్షంలో ఆ నీరే మీ గదులలోనికి కూడా అందజేయబడుతుంది కాబట్టి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి తిరిగి నది ఒడ్డుకు వచ్చి ఆ నీటిని శిరస్సు మీద సంప్రోక్షింపజేసుకుని స్నానం చేశాను అన్న భావనకు సంకల్పం చేసి అక్కడి నుంచి దైవ దర్శనానికి వెళ్ళాలి. ఇది ధర్మం సూచించేటటువంటి సంప్రదాయ విధానం. ఆధునిక జీవన సరళికి మనం సంప్రదాయాన్ని కొద్దిగా అనువర్తింపజేసుకుని మధ్య మార్గంగా పాటించవలసిన